రాజకీయాలు ఢిల్లీలో అసమర్థంగా మారాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి ఒత్తులో భాగంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో రాత్రి అమిత్ షాను అలాగే జేపీ నడ్డాని కలిశారు ఇరు పార్టీ నేతలు. అక్కడ కలిసి బీజేపీని ఆహ్వానించాలి ఏపీ రాజకీయాల్లోకి, ఏపీ కూటమిలోకి బీజేపీని ఆహ్వానించాలంటే కూడా వాళ్ళ అభ్యర్థిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే జనసేన టీడీపీ కూటమిలో ఉన్నాయి. బీజేపీ జనసేన కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిసి పొత్తులో భాగంగా ఉంటే అక్కడ కలిసి పోటీ చేసేందుకు ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి కాబట్టి బీజేపీని ఖచ్చితంగా కూటమిలో చేరుకోవాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలను అలాగే అసెంబ్లీ స్థానాలను కూడా ఇస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సో ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఏపీ బీజేపీ నేతలు కూడా ఎక్కడా కూడా బీజేపీ టీడీపీతో పొత్తుకు అంగీకరించకపోయినప్పటికీ టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తు కావాలని చెప్పేసి వెంపర్లాడుతూ కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి బీజేపీ అండ ఉంటే ఏపీలో గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అలాగే ఆల్రెడీ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి జనసేన సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో ఎలాంటి కాంబినేషన్ అయితే రిపీట్ అయిందో అలాంటి నిర్ణయాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గెలిచేందుకు అలాగే జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇరు పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే దానికి సంబంధించి మరి కాసేపట్లో అమిత్ షా నివాసానికి వెళ్ళనున్నారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఈ రోజు ఫైనల్ గా పొత్తుకు సంబంధించి కానివ్వండి అలాగే అలయన్స్ లో ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపైన కూడా తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయం తర్వాత అంటే రేపు కానీ ఎల్లుండి కానివ్వండి అఫీషియల్ గా ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడు చేరుతున్నట్టు కూడా ప్రకటించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు జరిగిన తర్వాత మరొక వారం వ్యవధిలోనే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వనని తెలుస్తుంది. ఎందుకంటే అభ్యర్థులకు ఇప్పటికే దాదాపు కూటమికి సంబంధించి దాదాపు 118 మంది అభ్యర్థులు ప్రకటించారు. జనసేనకు సంబంధించి 24, టీడీపీకి సంబంధించి 98. సో ఇలా ఈ రెండు చూసుకున్నప్పుడు బీజేపీకి ఏవైతే పెండింగ్ స్థానాలు ఉంచారో ఆ పెండింగ్ స్థానాలను కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి సంబంధించి టీడీపీ బీజేపీ ప్లస్ జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ ను కూడా ప్రకటించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా ఏదైతే పుత్రులకు సంబంధించి కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ కి ఈ రోజు తెరపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నుంచి కూడా కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ కనబడుతూ వస్తుంది. ఎందుకంటే బీజేపీ సపోర్ట్ ఉంటే టీడీపీ జనసేనకి సపోర్ట్ చేస్తే బీజేపీ ఏ తెలంగాణలో ఎలాగైతే ఎదిగిందో అలాగే ఏపీలో కూడా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు కాబట్టి బీజేపీ అక్కడ సెకండ్ స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి కూడా అమిత్ షా ఈ రోజు కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.